నమస్తే మా బ్రోస్, నేను మీ సిఎస్పిఎన్. కొత్త వీడియోకు స్వాగతం సుస్వాగతం. గైస్, మన సాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్ అన్న ఒక పెద్ద హోమ్ టూర్ అయితే చేశాడంట. రోల్స్ రాయల్స్ లు, లంబోర్ గినీలు, రోలెక్స్ లు, అతను ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నిటికీ ఒక లుక్ అయితే చేసేద్దాం అనమాట. సో లేట్ చేయకుండా లెట్ అస్ బిగిన్ ది వీడియో. సునిశిత్ హోమ్ టూర్, ఇది మామూలు సొల్లు కాదుగా అంట. ఇది ఒరిజినల్ వీడియో యొక్క థంబ్నెయిల్ మావా. మన సునిశిత్ అన్న లెవెల్ అటువంటిది. మరి ఒక చిన్న హోమ్ టూర్ ఒకటి ప్లాన్ చేశామన్నమాట. సో నా ఇంట్రొడక్షన్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. సో సునిశిత్ అంటే అందరికి తెలుసు. బెత్తం తీసి పెట్టరా. ఫస్ట్ నేను యూజ్ చేసే బైక్స్, కార్స్ గురించి చెప్తాను. ప్లీజ్, దానికోసం వెయిటింగ్ అన్నమాట. లాంగ్ డ్రైవ్స్ కి వెళ్తే అదర్ దాన్ హైదరాబాద్ ఈ బైకే యూజ్ చేస్తాను అన్నమాట. హోండా సిబిఆర్ 150R, ఇది మోడల్ వచ్చేసి 150R. ఇది దీని పక్కన వచ్చేసాను. వెనకాల బివేర్ ఆఫ్ డాగ్స్ అంట, వీటి గురించి మాట్లాడతారు అనుకుంటారు ఇంటోళ్ళు. అండ్ కార్స్ గురించి అంటే నాకు ఇదివరకు ఒకటి బిఎండబ్ల్యూ 320D ఉండే, షెవర్లెట్ బీట్ ఉండే, ప్రెసెంట్ అయితే స్విఫ్ట్ డిజైర్ ఉంది. అది ప్రస్తుతం వరంగల్ లో ఉంది, మా ఫాదర్ యూజ్ చేస్తున్నారు. బిఎండబ్ల్యూ షెవర్లెట్ నుంచి స్విఫ్ట్ డిజైర్ కి పడిపోయాడు, ఆ డిజైర్ కూడా వేరే ఊర్లో ఉందంట. నువ్వు తోపనా. నా ఫస్ట్ కార్ వచ్చేసి బిఎండబ్ల్యూ X5. ఎవరు గిఫ్ట్ ఇచ్చారు అంటే డైరెక్టర్ వివి వినాయక్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. సో అది ఇంటెలిజెంట్ మూవీ, సాయిధరం తేజ్ చేశాడు కదా. సో ఫస్ట్ నాతోనే చేసే ఉండే అనమాట మూవీ. సో సాయిధరం తేజ్ చేస్తా అంటే అతను రిక్వెస్ట్ చేశాడు అని అతనికి ఇవ్వడం వల్ల నాకు వివి వినాయక్ బిఎండబ్ల్యూ X5 గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. సో అండ్ దాని తర్వాత నేను ఒకటి, యాక్చువల్గా నా బిఎండబ్ల్యూ X5 పోయింది అనమాట. పోయిన తర్వాత నాకు ఇన్సూరెన్స్ వచ్చింది. ఒక 10 lakhs ఇన్సూరెన్స్ వస్తే నేను టయోటా ఫార్చునర్ బుక్ చేశాను అనమాట ఆన్లైన్లో. సో ఆ టయోటా ఫార్చునర్కి కొంత అమౌంట్ తక్కువ పడితే నాకు జూనియర్ ఎన్టీఆర్ హెల్ప్ చేశాడు. ఎలారా, అలా ఎలా వస్తాయి బావా అసలు నోట్లో నుంచి అబద్ధాలు, అలా 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 మాదిరా. వివి వినాయక్ అది ఇచ్చాడు, పూరి జగన్నాథ్ ఇది ఇచ్చాడు, జూనియర్ ఎన్టీఆర్ హెల్ప్ చేశాడు, నాకు చేయట్లేదు ఏంట్రా ఎవరు. అండ్ యాక్చువల్గా టైటిల్ ఆఫ్ ఫార్చునర్ బుకింగ్ నేమ్ వచ్చేసి నందమూరి హరికృష్ణ పేరు మీద ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాత నేను ఎక్కడ మర్చిపోయాను అది ఫార్చునర్. సో ఆ ఫార్చునర్ పోవడం వల్ల నేను మళ్ళీ ఇంకొక ఫార్చునర్ తీసుకున్నాను. సో నాకు సెకండ్ ఫార్చునర్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారంటే ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చాడు. సో జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో ఆ తర్వాత మొదటిది మర్చిపోయాడు, ఇంకోటి ఏమో ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చాడు, సరిపోయిందిరా. ఇలాంటి లైఫ్ గైస్ మనం అసలు బతకాల్సింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళందరూ మనకి కార్లు గిఫ్ట్ ఇస్తూ ఉంటే అన్న రేంజ్ రాది. వరుణ్ తేజ్ నాకు బిఎండబ్ల్యూ 320D గిఫ్ట్ గా ఇచ్చాడు. అసలు ఇన్ని కార్స్ ఆ సెలబ్రిటీస్ దగ్గర కూడా ఉండమేమో కదా బావా. సో ఇది మెయిన్ ఎంట్రన్స్, మాది వెస్ట్ ఫేస్ హౌస్. ఇది పైనేమో ఎండిపోయిన మామిడాకులు, లోపలేమో ఒక బక్క చిక్కిన కుక్క. నైస్ హౌస్ బ్రో. మా సోఫా సెట్ అనమాట. సో ఈ సోఫా సెట్ కాస్ట్ వచ్చేసి మనకు అప్పుడు అరౌండ్ 30-35,000 పడింది. ఇది మొత్తం 35 lakhs చెప్తాడు అనుకున్నాను బావా. 30-35 అంటే ఒక్క నిమిషం 30-35,000 ఓకే అనుకోవచ్చు. ఓకే మేబీ. మా ఇంట్లో మొత్తం డాగ్స్ అంతా ఆగమాగం చేస్తుంటాయి. సో వల్పూల్లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇది. సో 5-star రేటెడ్ ఫ్రిడ్జ్ అండ్ పవర్ సేవింగ్స్ కూడా 4 stars అనమాట ఇది. ఇంకొక స్టార్ నువ్వే కదా మా పవర్ స్టార్. ఇది 4+1 5 సరిపోయిందిలే. అంటే మీకు తెలియదు అనుకుంటాను గైస్, యాక్చువల్లీ రియల్ పవర్ స్టార్ మన సునిశిత్ అనే అనమాట. తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన ఇన్ఫ్లుయెన్స్తో ఆ పేరుని పెట్టేసుకున్నారు. 150 గజాలు ఫ్లాట్ ఇది. అరే ఒక్కసారి ఇల్లు చూడండి గైస్, సింపుల్ గా మన మిడిల్ క్లాస్ ఇల్లు లాగా ఉన్నది. వీటి దగ్గర బిఎండబ్ల్యూలు ఉన్నాయంటే మనం అంత ఇరిట ఫాలో అవ్వాలి, నాకు అర్థం కాదు మనం దాన్ని నమ్మడానికి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా ఇంట్లో ప్రస్తుతం అయితే 3 dogs ఉన్నాయి. 1, 2, 3. సో ఇది ఒకటే కోతి, ఇది సన్ని. గైస్ ఇక్కడ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇక్కడ సునిశిత్ ఒక్క పేరు నా పేరు పెట్టాడు. కోతి ఇది సన్ని అండ్ దాన్ని ఏమో కోతి అంటున్నాడు.
ఇప్పుడు నన్ను కోతంటున్నాడా లేకపోతే కుక్కతో పోలిస్తున్నాడా సంథింగ్ మావా, నన్ను అయితే రోస్ట్ చేస్తున్నాడు రాయుడు, నాకు అసలు నచ్చట్లేదు ఇది. సుకుమార్ స్టోరీస్ ఎక్కడ రాస్తాడు అంటే మాకు ఒక 5 ఎకర్స్ ల్యాండ్ ఉంది అనమాట. సో ఆ ల్యాండ్ లో ఈ ఎర్రచందనం చెట్లు అవి ఉన్నాయన్నమాట. సో జనరల్ గా నేను సుకుమార్ ఇద్దరం కలిసి అక్కడికే వెళ్తుంటాం. సో అక్కడే కూర్చొని స్టోరీస్ రాస్తూ ఉంటాం. అండ్ సో సో ఈయన సుకుమారు కలిసి సుకుమారంగా ఎర్రచందనం చెట్ల మధ్యలో కూర్చొని కథలు రాస్తారంట. వావ్ బావా, ఎర్రచందనం యూజ్ చేసుకుందామని చెప్పేసి అన్నాడు. మా పొలం నుంచే పంపించాను పుష్ప మూవీ కావాల్సిన ఎర్రచందనం కానివ్వండి, అవన్నీ కూడా మా పొలంలో నుంచి తీసుకెళ్ళినవే. సరదాగా ఎర్రచందనం ఇచ్చేస్తావు అంటే అసలు నీ యొక్క గుండె ఎటువంటిదో మేము అర్థం చేసుకోవచ్చు. నాకు పూరి జగన్నాథ్ తో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. మీరిద్దరు కలిసి పూరీలు తినేవాళ్ళ? త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా ఇంటికి వెళ్ళేసి నేను అట్లా క్యాజువల్ గా కాఫీ తాగుతూ సజెషన్స్ ఇస్తుంటాను కొన్ని స్టోరీస్ గురించి. నేను కూడా మొన్న ఫిబ్రవరిలోనో మార్చిలోనో TV9 మీద కేసు పెట్టాను. సో ప్రస్తుతం అయితే రాకేష్ మాస్టర్ మొన్న కేఏ పాల్ తో ఏదో మీటింగ్ లో ఉన్నాడని చెప్పేసి అన్నాడు. ఎప్పుడు చరిత్రమొత్త అసలు ఆ మీటింగ్ వీడియో ఏదో మాకు ఒకరో పెడితే మేము కూడా చూసి ఎంజాయ్ చేస్తాం. అండ్ బై ద వే గైస్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలి, తప్పదు, మీకు వేరే దారి లేదు. ఫస్ట్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్, ఫాలో అయిపోండే. మీరు చూసేది నా డిప్లొమా సర్టిఫికెట్ అది. అండ్ నేను చేసిన కోర్స్ వచ్చేసి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్. సో ఇది 3 మంత్స్ కోర్స్ ఉంటుంది. 3 మంత్స్ కోర్స్ చేసిన తర్వాత ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో పాస్ అయితే ఈ సర్టిఫికేట్ ఇస్తారనమాట. సో మొత్తానికి ఒక 3 మంత్స్ కోర్స్ ఎట్లీస్ట్ మన సునిశిత్ అన్న మూవీస్ లో చేశాడు. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ సునిశిత్ అన్న, ఎట్లీస్ట్ సంథింగ్ మూవీస్ లోకి పెట్టాడు అన్నమాట తన వైపు నుంచి ఎఫర్ట్. యాక్చువల్ గా 2014 లో కూడా నేను స్క్రిప్ట్ రైటింగ్ చేశాను కోర్సు, కాకపోతే దాని సర్టిఫికేట్ ఇక్కడ పోయింది. సో ఇది లేటెస్ట్. ఆస్కార్ కూడా ఇచ్చారు, ఇంట్లో పెట్టుకునే ఆస్కార్ లేక బయట పారేసారని చెప్పుకోవా, నువ్వు తగ్గేది లేదు అసలు. ఎయిర్ కూలర్ అన్నమాట. అదే నిజంగా సింపుల్ హౌస్, సింపుల్ గా మిడిల్ క్లాస్ లో చాలా నీట్ గా ఉన్నాడు కదా, ఎందుకు నా కంపులు వేపుకున్నాడు నిజంగా అతని పరువు అసలు. పుష్ప మూవీలో ఒక గెస్ట్ హోల్ ఆఫర్ వచ్చి ఉండే, సుకుమార్ అసిస్టెంట్ కాల్ చేసి షూటింగ్ కి రమ్మని చెప్పేసి అన్నారు. సో నాకు కొంచెం వేరే వెబ్ సిరీస్ షూటింగ్ ఒకటి చేస్తున్నాను నేను, బ్రదర్ ఆఫ్ సత్య హరీష్ చంద్ర అని డైరెక్టర్ చరణ్ తో చేస్తున్నాను. సో అప్పుడు షూటింగ్ లో ఉన్నప్పుడు నాకు డేట్స్ క్లాష్ అయిపోయినాయి అనమాట. సో అందుకని నేను పుష్ప మూవీకి వెళ్ళలేదు. సో అది అనమాట. యాక్చువల్ గా సమ్ వెబ్ సిరీస్ కోసం పుష్పకి వెళ్ళలేదంటే గైస్ అసలు తన ప్రిఫరెన్సెస్ ఎలా ఉన్నాయో బాగా చూసుకోవచ్చు మనం. ఏమంటున్నారంటే పుష్ప 2 కూడా ప్లాన్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. సో మేబీ ఎర్రి పుష్ప అలా సునిచి తీరో గైస్. సెలబ్రిటీ అన్నాక ఎనిమీస్ ఉంటారు, కోర్టుకు వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి కోర్ట్. చూద్దాం ఏమవుతుందో, నేను మళ్ళీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. అయితే నెక్స్ట్ టైం జైల్లో కలుసుకుందాం అన్నా. అసలు నిజంగా అబద్ధాలు కూడా అలా చెప్పేస్తాడు బావా, అలా స్మూత్ గా. నేను నిజంగా స్టార్టింగ్ లో వాడి ఫస్ట్ ఇంటర్వ్యూస్ చూసేటప్పుడు ఏమో నిజమేమో అనుకున్నాను బావా, అంత బాగా చెప్తాడు అనమాట. యాక్చువల్లీ కూల్ సాండ్ బాయ్ ఛానల్ లో కూడా నేను సునిశిత్ కి ఆఫర్ ఇచ్చాను గైస్, బట్ మళ్ళీ కొద్దిగా రాజకీయాల వల్ల నా ఛానల్లో ఆ టెడ్డీ అయితే రావడం అయితే జరిగింది. అదన్నమాట గైస్ మన లెజెండరీ సాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్ యొక్క హోమ్ టూరు. బాగుంది కదా, నీట్ గా డీసెంట్ గా హోమ్. ఆ మనిషి మెంటల్ వేషాలు వేసి పరువు పాతాలను కలుపుకోకుండా ఉంటే డీసెంట్ గా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ గా బతుకుండొచ్చు కదరా, కంపులు వేపుకున్నాడు ఎవడేం చేయలేడు. సరే మరి ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ది వీడియో, హోప్ యూ గైస్ లైక్ ఇట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా కిందకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట కూడా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోయి ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతరోజు సెలవు, బాయ్ బాయ్. మీరందరూ ఒక్కొక్కరికి 100 మంది చెప్పాలా, 1000 మంది చెప్పాలా సబ్స్క్రైబ్ చేయమని.